అందుకే నేను ఒక మాట చెప్పాను, ఎంత అని చెప్పలేకుండా ఉండే పరిస్థితి ఉంది. ఒక్క విషయం మీరు చూస్తే, ఆ రోజే ఎకరా 10 కోట్ల రూపాయలు అమ్మే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి భూమి అడిగేవాడే లేడు. 1 ఎకరా 10 కోట్ల రూపాయలు అంటే చుట్టుపక్కల అన్ని భూములు మీరు లెక్కేస్తే, ఈ 5 ఏళ్ళలో అమరావతి ఇదే మారిగా పనులు జరుగుంటే, ఇక్కడ భూములు అమ్మిన వాళ్ళు బయట భూములు కొనడం మొదలు పెడితే ఇది ఒక సైకిల్. మొత్తం హైదరాబాద్లో డబ్బులు సంపాదించి ఆదిలాబాద్లో భూములు కొంటున్నారు. మారుమూల ప్రాంతంలో భూమి వాల్యూ పెరిగింది. ఎందుకు పెరిగింది? ఇక్కడ డబ్బులు సంపాదించిన వాడు ఇక్కడ పనిచేస్తూ ఆదిలాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ శుభ్రంగా వీకెండ్ పోయి పనిచేసుకుంటూ మళ్ళా వచ్చే పరిస్థితిలో ఉన్నారు. అదే అభివృద్ధి, అదే సంపద సృష్టి. రెండోది, ఇక్కడ ఈ 5 ఏళ్లలో వచ్చుంటే నాలెడ్జ్ ఎకానమీలో 200,000 మందికి ఈ బిల్డింగ్లన్నీ కట్టిన తర్వాత 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నాం. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దాంట్లో రీసైక్లింగ్లో మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయం 20-30 వేల కోట్లు వచ్చేసేది. ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, కన్జంప్షన్లో జిఎస్టీ వస్తుంది, ఎక్స్పెండిచర్లో వస్తుంది. ఇది ఎకానమీలో ఒక ఇదినమాట. ఎకానమీ అంటే ఒకటి ఉత్పత్తి చేయాలి, ఒకటి కన్జ్యూమ్ చేయాలి, అంతే. అది ప్రోడక్ట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా, ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది, ఎన్నేళ్ళు పట్టింది? 25 ఏళ్ళు. ఎక్కడికి వెళ్ళింది? ఊహించిన పరిణామాలు వచ్చాయి. ఎట్లొచ్చాయంటే ఒక్కొక్కసారి స్టెప్ బై స్టెప్ ముందుకు పోతూ ఉంటే యాడ్ అవుతూ ఉంటాయి. అది యాడ్ అయ్యేది. ఆ విధంగా 1,08,000 ఎకరాలు, ఎకరా 20 కోట్ల రూపాయలు చేసిందనుకోండి. ఇప్పటికి 10 ఏళ్లలో వాట్ ఈజ్ ఇన్కమ్? 1,60,000 కోట్లు. 1,08,000 ఎకరాలు ప్రభుత్వ భూమి మాత్రమే 20 కోట్లకు మనం అమ్ముకోనంటే, ఈ విధంగా ప్రతి ఒక్కరికి వాల్యుయేషన్ పెరిగిపోతుంది. సంపద సృష్టించబడేది లేబర్ దగ్గర నుంచి. బాగా అమరావతిలో మనం పెట్టినటువంటి విట్, ఎస్ఆర్ఎం, అలాంటి యూనివర్సిటీలో పేద పిల్లలు చదువుకుంటే ప్యాకేజీ 1 కోటి రూపాయలు ఇస్తున్నారు సంవత్సరం. ఇంకా తెలివితేటటువంటి ఇంకా ఎక్కువ వస్తున్నాయి డబ్బులు. అదే కదా చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్పారు. అలాంటి వన్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ దేవాలని, ఇండియాలో ఉండే టాప్ 10 ఇక్కడ రావాలి. యూనివర్సిటీస్ టాప్ 10, కాలేజెస్ రావాలి, టాప్ 10 స్కూల్స్ రావాలి, టాప్ 10 హాస్పిటల్స్ రావాలి. దట్ ఈస్ ది స్పిరిట్ మనం తీసుకునింది. దానికి ఏమి ఇస్తున్నాం? కొంత ల్యాండ్ ఇస్తున్నాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళే పెట్టుకుంటున్నారు. దానివల్ల ఈరోజు ఎస్ఆర్ఎం ఉంది. 20,000 మంది పిల్లలు పనిచే చదువుకుంటున్నారు. దాంట్లో 50% మంది అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. ఏమైంది? అన్ని రాష్ట్రాల నుంచి పిల్లలు వచ్చి మన పిల్లలు చదివే కొందకి ఇంటిగ్రేషన్, మనం మనమే కూర్చున్నప్పుడు కొన్ని ఆలోచనలు రావు. అందరూ కూర్చున్నప్పుడు కల్చరల్ ఎక్స్చేంజ్ కానీ, నాలెడ్జ్ ఎక్స్చేంజ్ కానీ ఇవన్నీ జరుగుతాయి. అందుకే మన వాళ్ళు మనం సింగపూర్ పంపిస్తాం, అమెరికా పంపిస్తాం మన పిల్లల్ని. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ మనం క్రియేట్ చేసుకోలేకపోతే క్రియేట్ చేయగలుగుతాం. ఆ స్పిరిట్ ఎక్కడ తీసుకున్నాం? అమరావతి గురించి కేంద్రం ముందు అన్ని విషయాలు మాట్లాడతాం. నాట్ ఓన్లీ అమరావతి, అన్ని విషయాలు మాట్లాడతాం. మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి ఏమేమి మాట్లాడాలి, అందరం కలిసి పోటీ చేశాం. 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. అదే మరి ఎన్డీఏ పార్టనర్స్గా పోటీ చేశాం. వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎక్స్ప్లెయిన్ చేసి కేంద్ర సహకారం కూడా తీసుకొని మళ్ళీ పునర్నిర్మాణం ప్రారంభం కావాలి.